హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కాబోతుందండి అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరికైతే ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే వాళ్ళకు అలాగే ఏంటంటే ఏజ్ అనేది ఎవరైనా సమస్య వచ్చినప్పుడు సో తప్పనిసరిగా మీరు ఏంటంటే సిక్స్ స్టెప్ గ్రీవెన్స్ అనేది పెట్టవలసి అయితే ఉంటుందండి అయితే ఈ సిక్స్ స్టెప్స్ గ్రీవెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మనం ఒకసారి అయితే పరిశీలిద్దాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నవారు తప్పనిసరిగా మనకి ఏంటంటే లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు కాబట్టి సో ఈ లాస్ట్ డేట్ వరకు అయితే మీరు తప్పనిసరిగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అలాగే మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము అలాగే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు సిక్స్ స్టెప్ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో దానికి సంబంధించి అయితే మీకు చూపిస్తాను ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలో సో దానికి సంబంధించి కూడా నేను నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మన యొక్క అకౌంట్ లో ఎప్పుడు వేస్తారు ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మహిళలు మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మైలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే డ్వాక్రా మహిళ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి అయితే తెలుసుకుందామండి మనకు సిక్స్ స్టెప్ గ్రీవెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే చూపించి క్లియర్ కట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి నోటిఫికేషన్ చూసుకుని ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్ స్టెప్కి గ్రీవెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి సో వీటితో పాటు కొత్త రిజిస్ట్రేషన్ మరియు ఏజ్ సమస్య ఉంటే కనుక ఈ అప్లికేషన్స్ అనేది పెట్టవలసి అయితే ఉంటుందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వీటితో పాటుగా కొత్త రిజిస్ట్రేషన్ మరియు ఏజ్ సమస్య ఉంటే అప్లికేషన్తో పాటుగా ఆధారు మరియు ఆధార్ హిస్టరీ అలాగే క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే కనుక అప్లికేషన్తో పాటుగా ఆధార్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈ సిక్స్ స్టెప్ గ్రీవెన్స్కి అయితే మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో మనకి ఏంటంటే ఈ సిక్స్ స్టెప్ గ్రీవెన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారండి సో అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది సో దానికి సంబంధించి మనం ఎలా మనం ఫిల్అప్ చేయాలి సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ సిక్స్ స్టెప్ గ్రీవెన్స్ కి సంబంధించి మనకు వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిక్స్ స్టెప్ వాలిడేషన్ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ అండి అయితే మనము మన యొక్క డీటెయిల్స్ అనేది ఎలా ఫిల్ప్ చేయాలో దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికెంట్ నేమ్ ఎవరైతే మహిళ అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు అలాగే సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అండి సో దానికి సంబంధించి మీరు అయితే ఫిల్ చేయాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి నెక్స్ట్ డోర్ నెంబరు అలాగే డిస్టిక్ మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేరు అనేది రాయాలి మండలికి సంబంధించి పేరు అయితే రాయాలి సో విలేజ్ అలాగే సెక్రటరియట్ అలాగే మొబైల్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు రైస్ కార్డ్ నెంబరు పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా అది వేసేయండి అలాగే కొత్త రైస్ కార్డు ఉన్న వాళ్ళయితే రైస్ కార్డ్ నెంబర్ అయినా వేయవచ్చండి అలాగే ఇది ఫిల్అప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్షన్స్ రిక్వైర్డ్ ఇన్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ డీటెయిల్స్ అండి సో ల్యాండ్ ఉన్నట్లయితే కనుక ల్యాండ్ అనేది మీకు ఎంత ఉంది సో ఏదైనా రిమార్క్స్ ఉంటే రాయండి అలాగే ఫోర్ వీలర్కి సంబంధించి ఏమైనా రిమార్క్స్ ఉంటే రాయండి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా రిమార్క్స్ ఉంటే రాయండి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఏదైనా రిమార్క్స్ చూపిస్తే కనుక అలాంటి వాళ్ళైతే రాయాలి ఎలక్ట్రిసిటీకి సంబంధించి సిడిఎంఏ అంటే మీకు ఏ కారణం చేత ఈ చేయుద పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అంటే ఇనలిజిబుల్ అవ్వడం అవడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఏదైనా రిమార్క్స్ ఉంటే మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో లేకుండా మీరు జెన్యున్ పర్సన్ ఉండట్లేదు కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసి సో ఈ రిమార్క్స్ సంబంధించి ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది అలాగే రిమార్క్స్ బై అప్లికెంట్ అండి సో దానికి సంబంధించి మీరు రాయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐ హియర్ బై డిక్లరెడ్ ద అబౌ మెన్షనెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అప్ టు మై నాలెడ్జ్ అండ్ ఐ బియర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద అబౌ మెన్షన్ అని చెప్పేసి అయితే ఇచ్చారు అలాగే డేట్ అలాగే ప్లేస్ అనేది రాయాలి అప్లికెంట్ సిగ్నేచర్ అనేది ఉంటుంది సో రిమార్క్స్ బై కి సంబంధించి ఏదైనా రిమార్క్స్ ఉంటే కూడా మీరు అయితే రాయవచ్చు అలాగే వాలంటీర్ యొక్క సిగ్నేచర్ విత్ క్లస్టర్ ఐడి అండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రూఫ్ డాక్యుమెంట్స్ లిస్ట్ షుడ్ బి అటాచ్డ్ అంటే మనం ఏ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేయాలో సో దానికి సంబంధించి కూడా ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే మనం సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు అలాగే ప్రూఫ్ ఆఫ్ లెటర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇవన్నీ మనం మొత్తం ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి మనమైతే తీసుకొని వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారండి అతని దగ్గర అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు సిక్స్ స్టెప్ వాలిడేషన్ గ్రీవెన్కి సంబంధ గ్రీవెన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గడువు తేదీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఈ గడువు తేదీని మనకు ఎప్పటి వరకు ఇచ్చారు అలాగే మనము ఈ అప్లై చేసుకోవాలంటే కొత్తగా మనం ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లై చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను అమౌంట్ కూడా ఎప్పుడు వేస్తారో దానికి సంబంధించి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లే చూడండి మనకు వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజే లాస్ట్ డేట్ అండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి వైఎస్ఆర్ చేతితో కొత్త అప్లికేషన్స్ కు జూన్ పద్నాలుగు అనగా నేడు చివరి తేదీ ఈ నెల ఇరవై రెండున లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం సో మనకి ఏందంటే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి సో తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారండి అతని దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసేయండి మనకు మళ్ళీ డేట్ అనేది ఇవ్వరు కాబట్టి సో తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళ అప్లై అయితే చేసేయండి సో అప్లై చేసుకోవడానికి మీకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు అలాగే ఆధార్ హిస్టరీ అప్డేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఫ్రంట్ పేజ్ అలాగే రైస్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి వాళ్ళు వచ్చేసి నవశకం పోర్టల్లో అయితే వాళ్ళైతే అప్డేట్ అనేది చేయడం అయితే సో అప్డేట్ చేసిన తర్వాత మీ యొక్క పేర్ అనేది అంటే అయితే అంటే జన్యున్ ఉన్నట్లయితే మీ పేరు వచ్చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకటి జరుగుతుందండి ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు వచ్చేసి ఈ నెల ఇరవై రెండో తారీఖున వచ్చేసి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలైతే మీ యొక్క అకౌంట్లో అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ సో తప్పనిసరిగా కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజే లాస్ట్ కాబట్టి తప్పనిసరిగా ఒకటికి రెండు సార్లు అయితే చెప్తున్నానండి తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి మళ్ళీ మీరు అప్లై చేసుకోక మాకు తెలియదు సార్ డేట్ టైం అంటే సార్ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మీరు బాధపడడం కన్నా సో ఈ రోజు మనకు లాస్ట్ డేట్ కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో సో మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గవర్నమెంట్ నుండి తప్పనిసరిగా మీ వరకు అయితే తెలియజేస్తానండి ఎస్పెషల్లీ డ్ మహిళలు మహిళలు మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో డ్వా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో వీడియో కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా డోక్రామైల్ కూడా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్